పీటర్, ఇంకా నిద్రపోలేదేంట్రా? నిద్ర రావట్లేదు బాబాయ్. ఏమైందిరా? నాకు అమ్మ నాన్న లేరన్న విషయం నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. క్లాస్లో మార్క్స్ తక్కువ వచ్చాయని టీచర్ గారు మా అమ్మ నాన్నను తీసుకురమ్మన్నారు. లేని అమ్మ నాన్నలను నేను ఎక్కడి నుంచి తీసుకురాను బాబాయ్? చివరికి మా ఫ్రెండ్స్ కూడా మా అమ్మ నాన్న వచ్చేటప్పుడు క్రికెట్ కిట్ తెప్పించమన్నారు. రోజంతా నేను చేసే పనికి క్రికెట్ బాల్ కూడా కొనలేనని వాళ్ళకేం తెలుసు బాబాయ్? వాళ్ళు లేరు అన్న నిజం మనకు తెలుసు. వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు అడగటంలో తప్పే ఉందిరా. ఇక్కడ నాకు చదువుకోవాలనున్నా చదువుకునే అవకాశం లేదు. మన ఓనర్ నన్ను చదువుకోనివ్వరు. మా ఫ్రెండ్స్ అందరికీ మంచి మార్కులు వచ్చాయి, నాకు రాలేదు. ఏంటి బాబాయ్ ఈ జీవితం? అమ్మా నాన్న ఉన్నారని అబద్ధం చెప్పావు, పైగా వాళ్ళు విదేశాల్లో ఉన్నారని. నీ ఫ్రెండ్స్ మధ్య నువ్వు చులకన కాకూడదని, డబ్బున్న వాళ్ళ అబ్బాయినని మరో అబద్ధం చెప్పావు. అబద్ధానికి పొడిగింపే కానీ ముగింపు ఉండదురా. లేదు బాబాయ్, నాకింత మంచి ఫ్రెండ్స్ వస్తారని తెలియక అబద్ధం చెప్పాను. అందరూ నన్ను అనాథలా చూడడం ఇష్టం లేక అమ్మా నాన్న ఉన్నారని చెప్పాను. ఈరోజు వాళ్ళకి నిజం చెప్పాలన్నా ధైర్యం చాలటం లేదు. చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, చెప్తే వాళ్ళు నన్ను మోసగాళ్లా చూస్తారేమోనన్న భయంతో నిజం చెప్పలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా మా పేరెంట్స్ని చూపించాలి, కానీ ఎలా? నాకే తెలియని నా పేరెంట్స్ను నేనెలా చూపించగలను? నీ కష్టములందు నన్ను స్మరింపుడు. నీ కష్టములు తీర్చుట కొరకు యెహోవా నీచెంతనే ఉన్నారు అని ప్రభు వాక్యం చెప్పారు, గుర్తుందా? నీకిన్ని కష్టాలిచ్చిన ప్రభువే నీ కష్టాలు తీరుస్తాడురా, అది ఆయన బాధ్యతరా? ఇంటి ముందు నాటిన మొక్క కన్నా అడవిలో మొలిచిన మొక్క అందంగా పెరుగుతుంది. ఎందుకు? అది దేవుడు బిడ్డ కాబట్టి, దాని సంరక్షణ అన్నీ ఆయన చూసుకుంటాడు కాబట్టి. భారం ఆయన పైన వేసి నువ్వు నిశ్చింతగా పడుకో. మన కష్టాలు తీర్చమని మనం అడగడం కన్నా మన తరపున మరొకరు అడిగితే ఆ దేవుడు తప్పక తీరుస్తాడని నువ్వే చెప్పావు. దుర్గ విషయంలో నీ మాట నిజమైంది. నా కోసం నా కష్టం తీర్చమని నా తరపున ప్రభువును అడుగుతావా? అడుగుతాన్రా, నీ కష్టం తీరేదాకా అడుగుతాన్రా.